మై ఛానల్ స్వాతి షైన్ నేను స్వాతి నండి యూట్యూబ్ లో ఇదే నా ఫస్ట్ వీడియో అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నేను కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నానండి ఇంట్లోనే టైం పాస్ కాక పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఆడవాళ్ళకి అర్థం కాదు కదండి ఆ టైం లో నేను ఇలాంటి చిన్న చిన్న స్టిచ్చింగ్స్ మెల్లిగా నేర్చుకొని స్టిచ్ చేసుకున్నానండి దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా కొన్ని బయట వాళ్ళ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానండి సింపుల్ డిజైన్స్ చేశానండి మీరు ఇప్పుడు నేను చేసిన కొన్ని బ్లౌజెస్ ని చూపిస్తానండి చూడండి సారీ బ్లౌజ్ ఇది వచ్చేసి స్కై బ్లూ లాగా ఉంటదండి కొంచెం వేరే కలర్ లో కనిపిస్తది దానికి బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి దీనికి మనకి బ్లౌజ్ పీస్ కూడా బ్లూ కలరే వచ్చిందండి చూడండి ఇదే నేను డిజైన్ చేసుకున్న ఫస్ట్ బ్లౌజ్ అండి కొంచెం ముత్యాలతో కుందన్స్ తో వర్క్ చేశానండి దీన్ని నేను అలాగే లక్ష్మీ కాసులు అంటారు కదండి అవి కూడా దీనికి యాడ్ చేసుకున్నాను బాగా కనిపించడం కోసం చూడండి ఇది నా బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా నేను డిజైన్ చేసుకున్నానండి పెద్ద పెద్ద కుందన్స్ యూస్ చేశానండి నేను ఎందుకంటే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తది కదా అందుకోసమే నేను ఇలా పెద్ద పెద్ద కుందన్స్ తో నేను దీన్ని మొత్తము అలాగే నేను చేశానండి వర్క్ దీని స్పెషల్ ఎఫెక్ట్ కోసము నేను ఇక్కడ ముత్యాలు స్టిచ్ చేసుకున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంత చేసుకున్న ఏదో వెల్తీగా ఉంది అనిపించి నేను వీటిని లక్ష్మీ కాసులు అనేటివి ఉంటాయి కదండి అవి నేను వీటిలో స్టిక్ చేసుకున్నానండి ఇదే అండి నా ఫస్ట్ బ్లౌజ్ దీనికోసము నేను ఇవన్నీ యూజ్ చేశాను కదా దీంట్లో స్టోన్ కూడా స్టోన్ లేస్ కూడా అనేది నేను దీనికి యూజ్ చేశానండి చాలా బాగుంటుంది నైట్ టైం వేసుకుంటే ఈ శారీ ఈ బ్లౌజ్ చాలా మెరుస్తా ఉంటుంది ఎంత బాగా కనిపిస్తుందోనండి దీనికి నాకు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఈ బ్లౌజ్ కి ఎక్కడ స్టిచ్ చేసావని కూడా అడిగారండి నన్ను కానీ ఇది నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నానండి ఇది నేను ఎక్కడా చూడలేదండి నేనేదో కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి ఇలా డిజైన్ చేసుకున్నానండి దీనికి హ్యాండ్స్ వచ్చేసి నేను మొత్తం ఇలా డిజైన్ చేసుకున్నానండి మొత్తం ముత్యాలతో బాగా ఫినిష్ చేశానండి చూడండి కింద ఒక బాల్స్ మన గోల్డెన్ కలర్ బాల్స్ ఉంటాయి కదండి వాటితో ఒక స్టిచ్ చేశాను ఒక లైన్ తర్వాత స్టోన్ ఇచ్చాను తర్వాత హ్యాండ్ పార్ట్ అండి దీనికి మొత్తం ముత్యాలతో వర్క్ ఇచ్చాను ఎందుకంటే దీనికి లోపల మనం బార్డర్ చూసాం కదా ఇదంతా గోల్డ్ కలర్ లో ఉంది కదా అందుకోసమే ఈ గోల్డ్ ఒట్టి ఇవి అంటే అంతగా అనిపించలేదు నాకు అందుకోసమే ఇదంతా ముత్యాలతో నేను స్టిచ్ చేశానండి ఇది నార్మల్ సూదితోనే మనం స్టిచ్ చేసుకోవచ్చండి ఇలా సింపుల్ గా చేశానండి ఆ తర్వాత వచ్చేసి ఈ పైన అంత లుక్ ఉండదు కదా ప్లెయిన్ గా ఉంటే అనేసి దీనికి నేను లక్ష్మీ కాసులు అనేది యాడ్ చేశాను దీని కింద ముత్యాలతో కూడా స్టిచ్ చేశానండి ఇవి మనకు బయట అవైలబిలిటీలోనే ఉంటాయండి చాలా తక్కువతో మనకు మంచి హెవీ బ్లౌజ్ మనం కంప్లీట్ చేసుకోవచ్చండి దీన్ని ఆల్ ఓవర్ గా నాకు 500 కూడా ఖర్చు అవ్వలేదండి ఇంకా చాలా తక్కువ ఖర్చు అయింది ఇంకా మనకి చాలా వరకు ఇవి మిగులుతాయండి ఇవి మిగులుతాయి ఇంకా వేరే బ్లౌజ్ కి స్టిచ్ చేసుకునేంత వరకు కూడా వస్తాయండి ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అండి నేను స్టిచ్ చేసుకున్నది ఫ్రంట్ వచ్చేసి సగం ఎట్లాగో హాఫే కదండి మనం స్టిచ్ చేసుకోవాల్సింది ఇటు సైడ్ కి శారీలో వెళ్ళిపోద్ది కానీ ఇది అవసరం లేదు ఇది మాత్రము మనం ఒక హాఫ్ మాత్రమే చేసుకుంటాం కదా దీనికి కూడా యాజ్ ఇస్ వెనకాల లాగానే సగం ఇచ్చేసానండి చూడండి ఓవరాల్ గా వచ్చేసి ఇక నా బ్లౌజ్ ఇలా నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్నానండి దీన్ని నా సెకండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చిందండి బ్లౌజ్ అది పసుపు కలర్ అంటారు కదా పసుపు కలర్ దీని బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో వచ్చింది అందుకే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయండి చూడడానికి వేసుకున్న చాలా బాగా కనిపిస్తుంది దీని బ్లౌజ్ కి నేను ఏం చేశానంటే ఈ శారీలో ఉన్న క్లాత్ మనకి ఉంటుంది కదండి బ్లౌజ్ పీస్ నేను దాన్ని తీసుకోలేదు దానికి కాకుండా నేను దీన్ని పట్టు బ్లౌజ్ తీసుకున్నాండి బయట మనకి అవైలబిలిటీగా ఉంటాయి కదా పట్టు బ్లౌజెస్ మీటర్ నర గానీ 2 మీటర్స్ గానీ మన సైజ్ ని బట్టి మనం తీసుకోవచ్చండి అది తీసుకొని నేను దీనికి మార్కింగ్ వేసుకొని నేను చేసుకున్నానండి దీన్ని నేను దీనికి వచ్చేసి పీకాక్ డిజైన్ చేసుకున్నానండి ఎందుకంటే నా శారీలో ఇక్కడ బార్డర్ కి వచ్చేసి పీకాక్స్ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా అందుకోసమే నేను దీనికి పీకాక్స్ యాడ్ చేసుకున్నానండి నా బ్లౌజ్ కి చూడండి ఆల్ ఓవర్ గా ఓకేనా ఆల్ ఓవర్ గా బ్లౌజ్ వచ్చేసి ఫినిష్ ఇలా ఉంటుందండి
దీనికి చూడండి ఒకసారి దీంట్లో కూడా నేను చాలా వరకు కుందన్స్ మంచి కలర్ కుందన్స్ ప్లస్ స్టోన్ లేస్ తీసుకున్నానండి ఇందులో గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదండి చిన్న సైజ్ వి ఆ చిన్న సైజ్ వి నేను తీసుకున్నానండి ఇంకా వచ్చేసి ఆల్ ఓవర్ గా నేను డిజైన్ ఇలా చేసుకున్నానండి దీంట్లో స్టోన్ లేస్ ఇవన్నీ చాలా నైట్ టైమ్స్ లో చాలా లుక్ ఇస్తాయండి మార్నింగ్ టైమ్స్ లో కూడా చాలా బాగుంటది కానీ నైట్ టైమ్స్ చాలా షైనింగ్ ఉంటదండి బ్లౌజెస్ కి అప్పుడు ఇది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయండి ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి నేను స్మాల్ హ్యాండ్స్ తీసుకున్నానండి ఎందుకంటే స్మాల్ హ్యాండ్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇక ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు నాకు స్మాల్ హ్యాండ్స్ చాలా ఇష్టం కాబట్టి నేను ఇట్లా చిన్నగా హ్యాండ్స్ కి డిజైన్ చేసుకున్నా టూ పికాక్స్ మాత్రమే దీనికి నేను చేశానండి డిజైన్ వర్క్ దీనికి సారీకి కొన్ని కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను కొన్ని తీసుకొని దీనిలో యాడ్ చేసుకున్నానండి మొత్తం ఆల్ ఓవర్ గా హ్యాండ్ వచ్చేసి ఇలా చేసేసుకున్నానండి కంప్లీట్ దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం మామూలుగా చిన్నగా ఒకటే పికాక్ తో నేను కంప్లీట్ చేసేసానండి దీన్ని ఇది వచ్చేసి నా సెకండ్ బ్లౌజ్ అండి ఇది నేను రీసెంట్ గా చేసిన బ్లౌజ్ అండి ఇది ఒక 10-20 డేస్ అయింది కావొచ్చండి నేను ఒక స్టార్ట్ చేసి ఎందుకంటే చాలా సింపుల్ గా డిజైన్ చేసుకున్నాను నాకు కుదిరినప్పుడు ఇక ఈ మధ్యలో లాక్ డౌన్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా మనల్ని చాలా సతాయిస్తూ ఉంటారు కాబట్టి ఇక కొంచెం కష్టమైందండి దీన్ని స్టిచ్ చేయడం మాత్రం నాకు ఇక ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి దీన్ని ఇంకా నేను స్టిచ్చింగ్కి ఇవ్వలేదు చూడండి నేను డిజైన్ చాలా సింపుల్ గా జస్ట్ బీడ్స్ కుందన్స్ తోనే నేను కంప్లీట్ చేశానండి ఆల్ ఓవర్ వరకు ఇంకా థ్రెడ్ ఏం యూజ్ చేయలేదు దీంట్లోకి నేను గోల్డ్ జరి థ్రెడ్ బయట దొరుకుతాయి కదండి మనకి అవి మాత్రమే నేను ఇందులో ఫినిష్ చేశాను ఇది ఫస్ట్ నేను ఎందుకు లే అనిపించింది కానీ అంత ఖాళీ ఖాళీగా అనిపించి నేను దీంతో ఇది ఫినిష్ చేశానండి ఆల్ ఓవర్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంతేనండి సింపుల్ గా డిజైన్ చేసుకున్నా దీన్ని ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ మనకి కొంచెం ఉంటాయి కదా ఇక ఒకటే చిన్న బిట్ ఇంతవరకే నేను తీసుకున్నానండి దీన్ని ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి నేను చిన్న హ్యాండ్స్ తీసుకున్నా ఇంతే చాలా చిన్న హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి ఎలా అయితే ఇక్కడ మనకి బార్డర్ వచ్చిందో దాని మీద నుంచే నేను ఇవి పూసలు అనేటివి స్టిచ్ చేసుకున్నానండి నాకు హెవీగా కనిపిస్తుంది మళ్ళీ లోప ఈ సైడ్స్ కి మొత్తము గోల్డెన్ వర్క్ వచ్చింది కదా అందుకోసమే నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి మధ్యలో ఇలా కుందన్స్ కూడా స్టిక్ చేసుకున్నాను ఈ స్టిక్ చేసుకున్న కుందన్స్ పోతాయని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి మనం ఈ బ్యాక్ సైడ్ కి తిప్పిన తర్వాత క్లాత్ కనుక పల్చ ఉంటే ఇంకో క్లాత్ వేసి ఐరన్ కనుక చేస్తే మనకి ఇవనేది చాలా వరకు చాలా రోజుల వరకు మనకి అవి గట్టిగా ఉంటాయండి అసలు అవి వెళ్ళనే వెళ్ళవు చూసారు కదండి నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకున్నది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో